రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో వాడుకొడుకున ఆందోళనలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాక్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటున్నారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 100 సంవత్సరాల ముసలివాడు కూడా ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం ఒకటిగా ఉండాలి, ఈ రాష్ట్రం ఎడగొట్టడానికి వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అచ్చులు అల్లులు కలిస్తే తెలుగు ఎలా అవుతుందో, తెలంగాణ సీమాంధ్ర కలిస్తే ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టడానికి వీళ్ళెవరు అని అడుగుతున్నాం. సర్పంచ్ కూడా కానటువంటి దిగ్విజయ్ సింగ్ గారికి రాజీనామాలు ఇచ్చామని చెప్తున్నారంటే సిక్కుండాలి సీమాంధ్ర మంత్రులకు. వీళ్ళందరూ ఒక్కటై పార్లమెంటును స్తంభింపజేస్తే తెలంగాణ ఇచ్చే ధైర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఈ తెలంగాణ గురించి హరీష్ రావుతో రోజు చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో. అయ్యా, సమస్య కాశ్మీర్ కన్నా చాలా జటిలమైంది, ఈ సమస్య ఒకసారి తెలంగాణ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన వచ్చిందంటే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలవుతాయి, మాకు రాష్ట్రం కావాలి మాకు రాష్ట్రం కావాలని. కానీ ఈరోజు చూస్తున్నాం, దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా సపరేట్ రాష్ట్రాల కోసం ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ సంస్కృతి ఏ జాతి కూడా విడిపోమని చెప్పలేదు. కలిసి ఉంటే కలసుఖం, ఐకమత్యమే మహాబలం అని చెప్పింది. అటువంటిది ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశంలోనే మూడవ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి పాలించాలనుకోవడము చాలా దుర్మార్గము. తప్పు మీద తప్పు చేస్తూనే ఉండదు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ రాయల తెలంగాణ అని ఈ మధ్య ఒక 2-3 రోజులుగా పేపర్లో వస్తూనే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఈ రాష్ట్రాలు విభజించుకుంటూ పోతే భవిష్యత్తులో 100 రాష్ట్రాలు అయ్యే ప్రమాదం ఉంది. ఇది భారతదేశ ఫెడరల్ వ్యవస్థకే తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తుంది.